ఇది నా రూమ్ అనుకున్నాను. ఇది నీ రూమే. మరి మీరు ఎక్కడ ఉన్నారేంటి? మీకోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ ఏమైనా పోయిందా? మా ఇమేజ్ పోయింది. విడిదింట్లో అంతా నువ్వు తాగొడ చేస్తున్నావు నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మకం తప్పట్లేదు. అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకయ్య అలాంటివాడు కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఒత్త విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు. తేడా వచ్చేసింది. అంత పెద్ద శిక్ష వేయకు పింకి, నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకి. వెళ్ళి కొన్నాళ్ళు కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి. నువ్వు ఏం చెప్తే చేస్తా. ఏం చేస్తున్నా? నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. అంతే కేసునా మనకి? కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మావిడికి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్, అదే నా భయం. నువ్వు వచ్చినట్టు ఆశాకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేమనుకోపోతే నేను మూడు ముళ్ళు వేసేదాకా తన కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలకెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే, వెళ్ళు. పెళ్లి కొడుకు బాగున్నాను. తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడ? పాప మీ ఆశకు నిజం చెప్పేసామని చెప్పేద్దామా? వరకెత్తుకో, నువ్వు నోరు మూసుకో. ఇక్కడ ఎక్కడ ఉంది? ఎక్కడ? అదిగో. ఏంటమ్మా ఈయన ఎప్పుడు చేసుకున్నావు అత్తయ్య? నేను దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టుట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీణ్ణి వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశానురా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ సార్, నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి ముగ్గుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ డేట్ కుంటావా? నీ ఫస్ట్ డేట్కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు, ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్ లో బోల్డెన్ పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా, డాడీతో మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం. గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన్ చేయాలి వెంకీ. జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అన్ని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్. వాటర్ వరల్డ్ కి నేను అక్కడికేనండి, నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి, వన్ మినిట్ సార్. పింకి నువ్వు వెనక్కి కూర్చో.
ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళకో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇగరండి, దింపించాలి, కూర్చోండి. రైట్ మాస్టర్, మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడపోతే కష్టం. పాట? వీడికి షుగర్, వాడికి పవరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలి వచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాక ఏంటండి కారు కన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లకు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే? మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే, పండుగ చేసుకోండి. మీరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్, రైట్. ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ, రెడీ, 1, 2. హై. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సరే అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి కదండి. జైంట్ వీల్, హాయ్ జైంట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి అంకు. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టర్, అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద రేపకి మీ అక్కను ఒకదాని వదిలేసి వెళ్ళిపోతామండి, పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదలు సారా, పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానిక? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి, ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయా సార్? ముందు ఆన్ చేయవయా. పొద్దున్న గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా, ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు, ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా? నీ పేరేంటి? నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు. ఎస్, రేపోసు నందు నాతో మాట్లాడింది. నువ్వు నాతో మాట్లాడావు అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు.
ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం, నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్ప. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామా, వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా, ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి, నేను చూడేలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో. అంతే, వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలో ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. గుట్టలేని ఆడవాళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్ సరిగ్గా కూర్చో. రాగాలు పైకి తమ్ముతున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు, పిరికేదవా. సరే సరే సరే, లోపల ఏం చేస్తాడా? పాట పాడతాడా? కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించుకోండి సార్, చాలాసేపటి నుంచి ఉగ్గబట్టుకుని ఉన్నాను. నువ్వు జయింటి లెక్కావా? దేశంలో జనాభా పెరిగిందంటే ఏమనుకున్నాను? నిజమే అమ్మా, ప్రశాంతంగా ఉందిరా నాయన. నమస్కారం అండి. ఈ వ్యాధి చచ్చిపోయేటట్టున్నా. ఏం చేయండిరా దేవుడు, ఆ లైన్ క్లియర్ అయిందేమో. అదన్నా చూసుకుంటా. ఇవి పెరిగిందే. అమ్మాయి గుడ్డిదే. తెవలంటరా తెరిచిల్లారా?
అంటే ఆ పువ్వు బాగుంది కదా, చాలా బాగుంది. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారా? నీ గురించి తప్ప మాకు వేరే టాపిక్ లేదా? జనరల్లీ యంగ్ గర్ల్స్ బట్టల గురించో నగల గురించో వెంకి గురించో మాట్లాడతారు. అదే మరి ఆ పువ్వు చూసావా? చూసాను, బాగుంది. బాగుందని ఊరుకుంటావేంటి? ఏం చేయాలి? వెళ్ళి తీసుకురావాలి. ఎవరికి? నీకా? కాదు అక్కకి. అమ్మా నువ్వు పువ్వే చూస్తున్నావు, నేను ఆ చెట్టుని చూస్తున్నాను. ఒక ఆడపిల్ల ఆఫ్టర్ పువ్వు అడిగితే కోసుకురాలేవా? నువ్వు అసలు మగాడివేనా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. నాకు ఆకలి వస్తుంది, టిఫిన్ తిన్నామా? ఇప్పుడే కదా తిన్నావు. అయితే అదెంత? ఏదమ్మా అది 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో నీకు అసలు ఏం కావాలి? దాని పక్కన ఏదైనా. మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసు అట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు, కమాన్ 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 కమాన్. అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్లలు పుడతారు. నిజాలు చెప్పి ఇలాంటి మగపిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే ఇప్పుడు ఏమంటావు? తగిలిందంటాను. సరే ఈసారి నువ్వు పులిచిపోయి. ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టవు నువ్వు. ఈ వెంకితో ప్రోగ్రాంలు పెట్టుకోవడంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు. అరగంట అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పదా రూపాయి. నేను అడిగింది రేట్ కాదు, వెయిట్. మగాళిని హైట్, ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు. ఏం నవ్వుతున్నావు? మీరు కోరిన వ్యక్తినే జీవిత భావస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్. పట్టుకో చెప్తాను. మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అంకుల్ 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి? అలాగే. జాగ్రత్త అమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు. రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. ఏమో నాకేం తెలుసు, ఇటు పోయాడు. గుడ్ నైట్ వెంకీ. నందు. వెంకీ గుడ్
బా, పెళ్లికి వచ్చిన దగ్గర చూస్తున్నా మావా, ఓన్లీ ముసలాళ్ళు, ఫుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ లేకుండా పోయింది మావా లైఫ్ లో. అందుకే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేశా. ఓన్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక్క తెల్ల వెంట్రు కూడా కనిపించకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టా. ఓకే అబ్బా, దాన్ని చూడు ఈ ఉందరా ఫిగర్. రైట్, పెళ్ళై 12 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా? దాని దారి దాంది, దీని దారి దీంది. ఎక్స్క్యూజ్ మీ, రే రే, మీరు భోంచేశారా? కూల్ డ్రింక్లు తెప్పించాను, చెరో రెండు. మావా వద్దురా. సరే భోంచేసి త్వరగా రూమ్కి రా, కనీసం పేక ఆడుకుని పాడైపోదాం. పువ్వు ఎందుకు ఇచ్చా? పులిహోర వడ్డించిన పర్లేదు. ఏయ్, అది నా గ్లాసు, అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి వెళ్ళి, నేను తీసుకుంటా కదా. పర్లేదు, అయిపోయిందిగా, ఇక వెళ్ళు. పువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పు, ఎందుకు ఇచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వనులే. చెయ్యి వదులు. వదలను. ఏం చేస్తాం? ఏం చేస్తాం, కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చెయ్యి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటే నువ్వు దీన్నేమంటారో తెలుసా? చెయ్యి చేసుకోవటం అంటారు, పాణి గ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చెయ్యి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 3 వేస్తేనే పెళ్ళి. ఏం తింటున్నావు నువ్వు? చెయ్యి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు, నిన్ను వదలను.